స్వతంత్ర ఫోకస్. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కఠిన చట్టాలున్నాయి. అయితే ఈ చట్టాలను పాలకులు ఖాతరు చేయడం లేదు. పాలకుల ఆదేశాల మేరకు ప్రభుత్వాలే రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడం అందరినీ నివ్వెరపరిచింది. ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని మేధావులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. సాక్షాత్తు ప్రభుత్వాలే ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడితే భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశంలో కొన్ని సందర్భాల్లోనే చట్టబద్ధమైన అంశంగా చూస్తారు. దీనికోసం ప్రత్యేకమైన నిబంధనలున్నాయి. టెలిగ్రాఫ్ చట్టం 1885లోని సెక్షన్ 5(2) ప్రకారం దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఫోన్లు ట్యాపింగ్ చేసే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్ తరహా నిబంధనలు సూచిస్తుంది. అయితే ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి అంటున్నాయి చట్టాలు. ఫోన్ ట్యాపింగ్ చట్టాలు కఠినంగానే ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన చట్టాలున్నప్పటికీ గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఓ రేంజ్లో జరిగిన విషయం అందరినీ నివ్వెరపరుస్తోంది. అధికారమే పరమావధి అన్నట్లుగా వివరించే నేతలు తమ ఆధిపత్యం చాటుకోవడానికి, అధికారంలో కొనసాగడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటనే విమర్శ కూడా వినిపిస్తోంది. కొన్ని సంవత్సరాల కిందట పెగాసస్ అంశం దేశ రాజకీయాల్లో దుమారం రేపింది. పెగాసస్ అనే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రాజకీయ ప్రత్యర్థుల కదలికలపై ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. పెగాసస్ వ్యవహారం 2012లో మరోసారి తెరపైకొచ్చింది. 2017లోనే ఇజ్రాయిల్తో పెగాసస్ అంశానికి సంబంధించి భారతదేశం మధ్య ఒక ఒప్పందం కుదిరిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. క్షిపణి వ్యవస్థతో పాటు స్పైవేర్ పెగాసస్ను 200 కోట్ల డాలర్లతో భారత్ కొనుగోలు చేసిందని ఆరోపించింది. కొందరు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులపై కొన్ని దేశాల ప్రభుత్వాలు పెగాసస్తో నిఘా పెట్టాయన్న కథనాలు 2021లోనే సంచలనం సృష్టించాయి. బడా రాజకీయవేత్తలు, ప్రత్యర్థులు రియల్టర్ల ఫోన్లే కాదు, సాధారణ వ్యక్తులు, మేధావులు, ఉద్యమకారుల ఫోన్లను కూడా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ట్యాప్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఏ వ్యక్తికైనా గోప్యత ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు, వారి సంభాషణలో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి అనేది గోప్యంగా ఉంటుంది. సమాజంలో ఎంతటి పెద్దవారైనా, చిన్నవారైనా తమ వ్యక్తిగత విషయాలు అలాగే ఇతరులతో సంభాషణలు గోప్యంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఒక వ్యక్తికి తెలియకుండా అతడు లేదా ఆమె ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే అంశంపై ఆసక్తి పెంచుకోవడం, వారి సంభాషణ వినడం వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడమే. అయితే వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడం కూడా కొన్నిసార్లు పరిధి దాటుతుంది. ఫోన్ ట్యాపింగ్కు సాయం చేసే సర్వర్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడంతో ఎవరి సంభాషణలైనా వినడం సులభమవుతుంది. ఇదో ప్రమాదం. ఫోన్ల ట్యాపింగ్ ద్వారా టార్గెట్గా పెట్టుకున్న వ్యక్తులకు సంబంధించిన డేటా అందుతుంది. ఈ డేటా ఆధారంగా సదరు వ్యక్తులను బెదిరించి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అలాగే డబ్బు గుంజడం కూడా జరుగుతుంది. అంతేకాదు డేటాను ఆయుధంగా ఉపయోగించుకుని ఆర్థిక ప్రయోజనాలు, ఆస్తులు రాయించుకోవడాలు, మహిళలను ఎక్స్ప్లాయిట్ చేయడం వంటి దారుణాలు కూడా జరిగే అవకాశాలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశం తేలికగా తీసుకోదగ్గది కాదు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. సహజంగా ప్రజల ధన, మాన ప్రాణాలకు ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తాయని అందరూ భావిస్తారు. అయితే సాక్షాత్తు ప్రభుత్వాలే ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడితే భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్న చర్చకొచ్చింది. ప్రజల వ్యక్తిగత విషయాలను ప్రభుత్వాలే బజారు కీర్చడానికి ప్రయత్నిస్తే ఇక జనం జీవితాలకు భద్రత ఎక్కడా అనే ప్రశ్న తెరమీదకొచ్చింది.
పోలీసులు చట్టాలను పరిరక్షిస్తారని సామాన్య ప్రజలు అనుకుంటారు. చట్టాన్ని ఉల్లంఘించే వారికి పోలీసులు చుక్కలు చూపిస్తారని కూడా సాధారణ ప్రజలు భావిస్తారు. అయితే గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థకు అపరిమిత అధికారాలు కట్టబెట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పాలక వర్గాలిచ్చిన మితిమీరిన స్వేచ్ఛతో ఏకంగా పోలీసులే చట్టాలను ఉల్లంఘిస్తే ఇక వారిని కట్టడి చేసేదెవరని మేధావులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైనా ఫోన్ల ట్యాపింగ్ అంశం యావత్ తెలంగాణలో దుమారం రేపుతోంది. ట్యాపింగ్ అంశంపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని నివ్వెరపరిచే వాస్తవాలు బయటకు వస్తాయని అందరూ భావిస్తున్నారు. ఇది ఇవాళ స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.